नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमैనటువంటి ज्योतिष वास्तु मरियु इतर अनेकमैనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిసరతే వాణి జిన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే గోచారంలో ఏవైనా గ్రహాలు కలయిక జరిగినప్పుడు అందులో ముఖ్యంగా ముండేన్ ఆస్ట్రాలజీ అంటూ ఉంటారు అంటే మైథుని జ్యోతిష్యము దేశకాల పరిస్థితుల్లో అనేకమైనటువంటి మార్పుల్ని అదేవిధంగా రాశిపరంగా ఫలానా రాశి వారికి దీని మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కానీ ఈ విషయాల్లో కలిసి వస్తుంది కానీ అనేటువంటిది ఉంటుంది. అయితే మరి ఆ గ్రహాలు ఏమిటి, అసలు ఏ గ్రహాలు కలవబోతున్నాయి అంటే మనకి కన్యారాశిలో కుజుడు ఉండగా 17వ తేదీ నుంచి రవిచ్చి కలుస్తున్నాడు. నెల రోజుల పాటు ఉంటారు వారిద్దరు అక్కడ కలిసి. అదేవిధంగా కలవడమే కాకుండా 1వ తేదీ వరకు కలిసినట్టే కలిసి వెనక్కి వెళ్తాడు. అంటే పరివర్తన, బుధుడికి రవికి ఉన్నటువంటి పరివర్తన వల్ల మళ్ళా బుధరాశుల్లోకి బుధుడు, రవి రాశుల్లోకి రవి వెనక్కి వెళ్తాడు. దీనివల్ల ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దీనివల్ల కలిగేటువంటి ఫలితాల్లో ప్రత్యేకంగా అంటే గోచారంలో కలిగే ఫలితాల్లో రవి అంటే రాజకీయ నాయకులు, పరిపాలించేటువంటి వారు, వాళ్ళు కుజుడంటే పోలీసు డిపార్ట్మెంటు పవరు, వివాదంలో ఇరుక్కోవడం ఒక రాజకీయ నాయకుడు, అమ్మో ఇంక ఇరుక్కుపోయాడు కదా ఏమవుతుందో అనుకునేసరికి వెంటనే మళ్ళీ ఇమ్మీడియట్లీ వెనక్కి రావడం, జైలుకి అది వెళ్ళడం ఇట్లాంటి పెద్ద పెద్దవి కాకుండా వెనక్కి రావడం. ఆ వెనక్కి వచ్చినటువంటి క్రమంలో ఇక్కడ ఏమవుతుందంటే ఇది రాజకీయ పరంగా ఈ యొక్క ఫలితాలను ఇస్తే ఈ బుధుడెల్లి కలిసినందుకు ఇంకెవరైనా సరే అంటే ఇతను వెనక్కి వచ్చి ఇంకొకరు ఎవరైనా పోలీస్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో వివాదాలు ఇరుక్కోవడం, అందులో ముఖ్యంగా వాళ్ళు ఏదైనా ఒక బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో పర్సన్స్ అయి ఉండడం బికాజ్ ఆఫ్ ఈ బుధుడు ఉన్నాడు కాబట్టి అక్కడ. అయితే ఈ కాంబినేషన్ మనం కనుక గమనించుకున్నట్లయితే ఈ సమయంలో పర్టికులర్గా ఇది అప్పటి నుంచి ఆల్మోస్ట్ సెప్టెంబర్ మాసంలో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి దీని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే కుజుడు సెప్టెంబర్ మాసంలో పూర్తిగా కుజుడు కన్యలోనే ఉంటున్నాడు కాబట్టి ఏంటంటే దీని ప్రభావం రాజకీయాల మీద, గొడవల మీద, కాంపిటీషన్స్ మీద, పవర్ని వాడుకునే దాని మీద ప్రభావం అధికంగా చూపిస్తూ ఉంటుంది. ఇది గోచారంగా కలిగేటువంటి ఫలితాలు. అయితే మరి పర్సనల్గా మేషం నుంచి మీనం వారికి దీని ప్రభావం ఈ నెల రోజుల పాటు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఒక్కొక్క రాశి నుంచి లేదా ఒక్కొక్క లగ్నం నుంచి మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, మీకు లగ్నం తెలిస్తే లగ్నం నుంచే చూసుకోండి, రాశి తెలిస్తే రాశి నుంచి చూసుకోండి. కొంతమందికి ఏమీ తెలియవు అంటున్నారండి, అనుకుంటున్నామండి, ఇది అవునో కదో డౌట్ అంటూ ఉంటారు. అలాంటి వారి కోసం కూడా మీ రాశి నక్షత్రం ఏమీ తెలియకపోయినా ఆఖరిలో దాని రెమెడీస్ చెప్పాను, వీడియో ఆఖరి వరకు చూస్తే మీకు తెలుస్తుంది. ఇక ఈ అంశాలు చెప్తుంది, నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముఖ్యంగా మీకు కలిగే ఫలితాలు ఏమిటి. ఇక్కడ మీకు ఈ రెండు గ్రహాలు ఎప్పుడైతే దశమ స్థానంలో సంచరిస్తున్నాయో ఇవి ఇచ్చే రిజల్ట్స్ పర్టికులర్గా మీకు ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది. కాబట్టి ఉద్యోగంలో అక్కడ అవకాశం ఇవ్వడం పాజిటివ్ అయితే ఉద్యోగంలో కాస్త ఎక్కువ ప్రెషర్ అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఫలానా వాళ్ళు వచ్చారు, ఫలానా వాళ్ళుతో గొడవ ఉంది, అంటే జాబ్లో ఇన్వాల్వ్మెంట్స్ విషయంలో ఫలానా ఆఫీస్లో ఇంకో కొత్త వ్యక్తి ఎంటర్ అవ్వడం వల్ల నాకు బాస్ నుంచి కొంత ప్రెషర్ ఉంది అనేటువంటిది కూడా వస్తుంది. ఇట్ ద సేమ్ టైం మీకంటూ కొత్త అధికారం కూడా ఇవ్వడం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఎప్పుడైతే ఈ దశమస్థాన సంచారం అనేటువంటిది ఇది న్యాచురల్గా మోకాళ్ళ భాగాన్ని సూచిస్తుంది. సో మోకాళ్ళకి సంబంధించిన సర్జరీస్ అవ్వడం కానీ, మోకాళ్ళు పెయిన్ రావడం కానీ, మంట రావడం కానీ ఇట్లాంటివి కూడా ఇస్తుంది ఈ రిజల్ట్ అనేటువంటిది. అధికారాన్ని ఖచ్చితంగా చేజిక్కించుకుంటారు. రాజకీయంగా చాలా చక్కటి యోగం కలగనుంది మీకు చెప్పాలంటే. మరి ఇన్ని యోగాలు కొన్నిసార్లు బ్లాకేజ్ జరుగుతుంటాయి, ఎందుకంటే
దాని తర్వాత ఉండేటువంటి రవికుజుడికి తర్వాత కేతు ఉన్నాడు. గణపతిని ఎక్కువగా ఆరాధించండి. ఆ యోగం మరింత ఫ్రూట్ఫుల్గా ముందుకు వెళ్ళాలంటే గణపతిని ఆరాధించండి. దీంతోపాటు మీరు ఏ పని చేసినా గుర్తుపెట్టుకోండి, కర్మస్థానంలో ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి ఏ పని చేసినా గణపతిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు ఆ పనిని అర్పిస్తున్నట్టుగా చేయండి. నేను ఈ పని నేను వీరికి అర్పిస్తున్నాను, సింపుల్, ఈ మైండ్ సెట్తో ఈ రకంగా చేయండి, ఖచ్చితంగా మీకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీకు తోచిన, అంటే ఎప్పుడు కూడా గ్రహాలు ఎలా ఉంటాయంటే మీరు ఏ కర్మ చేస్తున్నారు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఫలానా దగ్గర ఉద్యోగం ఉంది ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేయండి. బికాజ్ ఇక్కడ ప్రకృతికి సంబంధించిన మనం పరోపకారం పరోపకారం పుణ్యం పరపీడనం పాపం అంటారు. సో అది పనిచేస్తూ ఉంటుంది మనకు తెలియకుండా. బికాజ్ ఆఫ్ దశమంలో ఉండే గ్రహాలు మీరు ఈ కర్మ చేయడం ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ పొందుతారు. ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే తెలుసుకున్నామో ఈ కుజుడు రవికి సంబంధించినటువంటిది, మరి ఇదే చూసుకుంటామా ఇంకా ఏదైనా ఉంటుందా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే గోచారంలో తిరిగేటువంటి గ్రహాలు కాకుండా మీ పర్సనల్ చార్ట్ కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి. పర్సనల్ చార్ట్ అసలు ఎలా తెలుసుకోవాలి, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్సనల్ చార్ట్ తెలుసుకునే విధానం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు. టైము ప్లేస్ అనేటువంటిది ఎంత ముఖ్యమంటే, టైం అండ్ ప్లేస్ వల్ల మీరు జన్మించినటువంటి లగ్నము, అంటే మీరు ఏ లగ్నం గడుస్తుంది మీరు జన్మించినప్పుడు, మనకు చూడండి మనకి 3 గంటలకు పుట్టామండి, 6 గంటలకు పుట్టామండి అని సమయం ఎలా ఉంటుందో, లగ్నాలు కూడా 24 గంటలకు 12 లగ్నాలు ఉంటాయి. ఆ 12 లగ్నాలు కూడా మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం ఉంది అనేటువంటిది తెలుస్తుంది. ఆ లగ్నం బట్టే మీరు ఎలా ఎదుగుతారు, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ఏం చేస్తే లైఫ్లో గొప్ప స్టేజ్కి వెళ్తారు అనేటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే, కేవలం లగ్నమే కాకుండా ధనస్థానము, కుటుంబ స్థానం అని ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఏ మార్గంలో ధనం వస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు, మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది, ఈ రకంగా మీ సంతాన అభివృద్ధి కానివ్వండి, మీరు పూర్వజన్మలో చేసినటువంటి రుణ రోగ శత్రువుల నుంచి ఎలా బయటపడాలి, అసలు మీకు ఏ రూపంలో రుణాలు కానీ రోగాలు కానీ శత్రుత్వాలు కానీ మీకు వస్తాయి. మీరు చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే, వివాహం అనేటువంటిది ఒక ఏజ్ వచ్చిందని చేసేసుకుంటారు, కానీ వివాహానికంటూ స్పెసిఫిక్గా ఈ ఇయర్లో చేసుకుంటే బాగుంటుంది, ఈ ఇయర్లో చేసుకుంటే ఇబ్బంది పడతాము అనేటువంటిది ఉంటుంది, అది ముందుగా తెలుసుకోవాలి. చాలామంది వివాహ జీవితాల్లో ఇబ్బంది పడడానికి కారణం కూడా అది. అదేవిధంగా మ్యారేజ్ మ్యాచింగ్ అని వేరేగా ఉంటుంది, దాని ద్వారా ఏంటంటే ఎవరికి ఎవరికి సెట్ అవుతుంది, మైండ్ సెట్స్ అనేటువంటివి ఉంటాయి. దీంతోపాటు లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఏమిటని కానీ, మీరు బిజినెస్ చేస్తే బాగుంటుందా, ఉద్యోగం చేస్తే బాగుంటుందా, ఉద్యోగం ఇక్కడ చేస్తే బాగుంటుందా, బయటికి వెళ్ళాలా, వేరే రాష్ట్రానికి వెళ్తే బాగుంటుందా, వేరే దేశానికి వెళ్తే బాగుంటుందా, బిజినెస్ అయితే ఎటువంటి బిజినెస్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, చాలా తెలుసుకోవాల్సిన విషయం. చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయకూడని సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, నేను దీని మీద చాలా ప్రయోగాలు కూడా చేశాను సొంతంగా. ఇన్వెస్ట్మెంట్ చేయకూడని సమయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్లాంటివి మనం స్ట్రక్ అవుతూ ఉంటాం అనే దాని మీద. ఇలా మనకి మన జన్మజాతకంలోనే మెయిన్ అంతా ఉంటుంది. మరి ఇక్కడ సందేహం రావచ్చు మీకు, ఏమండి మరి జన్మజాతకంలోనే అంతా ఉంటే మరి ఈ గోచారం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామని. ఎప్పుడు మనిషి యొక్క ఆలోచన విధానం, మనిషి యొక్క సొంత నిర్ణయాలు, మనిషి ప్రయత్నాలు, అతను పర్సనల్గా అతని ప్రయత్నం అతను చేస్తూ ఉంటాడు. కానీ ఒక అంటే అతని ప్రయత్నం ఎంత అతను చేస్తున్నా, బయట ఉండేటువంటి వాతావరణము, బయట ఉండే మార్కెట్, బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్ అతన్ని కంట్రోల్ చేస్తుంటాయి. అంటే ఉదాహరణ చెప్తాను చూడండి, ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి, ఉదాహరణకు ఒక గంట సేపు పడుతుంది అనుకుందాం. ఈ గంట సేపు మీరు గనక ఉదయం 6 గంటలప్పుడు వెళ్తే ఒక సమయం పట్టవచ్చు, 10 గంటలప్పుడు వెళ్తే ఒక సమయం పట్టవచ్చు, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఆ క్యాల్కులేషన్ తెలియలేదనుకోండి, ఏమవుతుంది, గంటలో వెళ్ళిపోతాను అనుకుంటాడు, 2 గంటలు పట్టవచ్చు, 1.5 గంటలు పట్టవచ్చు. ఎందుకు అంటే మీరు కరెక్ట్గానే బయలుదేరుతున్నారు కదండి, అంటే బయట ఉన్న ట్రాఫిక్ మీరు వెళ్ళాల్సినటువంటి సమయాన్ని ఆపుతుంది. అదేవిధంగా ఏదైనా ప్రోడక్ట్ తీసాం, మార్కెట్లో ఆ ప్రోడక్ట్కి ఎంత వాల్యూ ఉంది, మార్కెట్లో ఆ ప్రోడక్ట్కి ఎంత వాల్యూ ఉంది అనే దాని మీద,
మార్కెట్లో దానికి ఎంత డిమాండ్ ఉన్న దాని మీద మీకు వాల్యూ అనేటువంటిది ఆ ప్రోడక్ట్ అమ్ముడుపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మీరు అనుకున్నది మీరు ప్రయత్నం చేస్తుంది ఒక ఎత్తు అయితే బయట ఉండే వాతావరణము, బయట ఉండే మార్కెట్, బయట ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ మనం కంట్రోల్ చేస్తుంటాయి. ముందుగానే ఇలా వాతావరణం ఉంది కదా, ఇలా మార్కెట్ ఉంది కదా, ముందుగా స్ట్రాటజీ వేసుకుంటే ఈ వ్యక్తి సక్సెస్ అవుతాడు. ఈ ముందుగా తెలుసుకోవడమే గోచారం. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ కుజుడు రవి కలిసి ఉన్నారు, సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని. మన జన్మజాతకం చూసుకుంటే ఇవి కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఈ కుజరవుల యొక్క కలయిక వల్ల ముఖ్యంగా అందరూ, అంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, నాది ఏ నక్షత్రమో తెలుసండి, ఏ నక్షత్రమో తెలియదు, అసలు ఎప్పుడు పుట్టిన తెలియదు అనుకునేవారు కూడా ఒక రెమెడీ చేసుకోవచ్చు. ఏమిటది అంటే, నవగ్రహాలలో కుజగ్రహము, రవిగ్రహము, ఈ రెండు గ్రహాల దగ్గర నేతితో దీపం వెలిగించండి. పాయింట్ నెంబర్ వన్. ఇక రెండవది ఏమిటి అంటే, మీరు ఇక్కడ నేతితో దీపం వెలిగించడం ఒక ఎత్తు, గోవుకి క్యారెట్లు, గోధుమ రవ్వ ఈ రెండింటిని మంగళ మరియు ఆదివారాలు, పర్టికులర్గా 17th to 17th అంటే రవిగ్రహం కన్యారాశిలో తిరిగినంతకాలం ఈ నెల రోజులు కూడా ఖచ్చితంగా గోవుకి తినిపించండి. అవి నేను రోజు తినిపించాలా లేకపోతే ఈ వారాల్లో తినిపించాలా, ఒక్కసారి తినిపిస్తే సరిపోదా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ మీకుండేటువంటి ఫైనాన్షియల్ స్టేటస్, మీకుండే ఓపిక, మీకుండే ఇంట్రెస్ట్, మీకున్న కర్మ కూడా నిర్ధారిస్తుంది. మీరు నా వీడియో ఎంత విన్నా ఏం చేసినా మీ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది అంత తొందరగా మిమ్మల్ని రెమెడీ చేసుకుని బయటపడనివ్వదు, గుర్తుపెట్టుకోండి. అందరూ డైలాగ్ కొడుతుంటారు, నేను మంచిగా ఉంటే మంచిగా ఉంటాను, నాతో చెడ్డగా ఉంటాను, నాతో చెడ్డు లేడు. అది మనిషికి వర్తించదు, కర్మకు వర్తిస్తుంది. కర్మ ఎలాంటిదంటే, మీరు మంచిగా ఉంటే మంచి పని ఇస్తుంది, మంచి కర్మ ఇస్తుంది. మీరు ఏమాత్రం తప్పు చేశారంటే దానంత చెడ్డది ఇంకోటి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే, ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అగ్రెసివ్ని పెంచుతాయి. కుజుడు రవి మనం మొదట్లో చెప్పుకున్నాం. దానికి సింపుల్ ఇంకొక బెస్ట్ రెమెడీ ఏమిటి, ఇంట్లోనే ఉండి చేసుకోవాలి. నేను పలానా దేశాల్లో ఉన్నా, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, దీన్ని కంట్రోల్ చేయడం వల్ల నాకు అక్కడ గోవులు లేవు, లేకపోతే టెంపుల్స్ లేవు, ఏం చేయాలి అంటే సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఇంకొకటి, ఇంట్లో చిన్న లింగం ఉందా, దొరుకుతుంది ఆన్లైన్లో, మీరు ఆర్డర్ చేసుకుని చిన్న లింగం ఒకటి పెట్టుకొని ఓం నమశివాయ అనే నామస్మరణ చేస్తూ ఉద్ధరణితో ఒక్కొక్కసారి వేస్తూ అభిషేకం చేసుకోండి. 100% మీరు ఈ కుజరవి కాంబినేషన్ అగ్రెసివ్గా, గొడవలుగా, ఒక పంతానికి పోవడం, ఒక ఈగోకి పోవడం దీన్ని తగ్గిస్తుంది. సో మీ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని, సంపూర్ణమైన విజయాన్ని పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.